ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ స్వరం అన్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది వారాలుగా హిజ్కియా జీవితంలో దేవుడు తనకు ఎలా తోడై ఉన్నాడో, దేవుడు తోడై ఉండటానికి ఒక వ్యక్తి అనుసరించాల్సిన విధానాలు, దేవుడు మెచ్చే విధమైన జీవన విధానం ఉంటే గనక దేవుడు మనకు ఎంత తోడుగా ఉండి ఆయన నడిపిస్తాడో ఇజకే జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో చరిత్ర ఏదైతే జరిగిందో జరగబోతుందో దేవుడు మానవాళి ఉపయోగం కొరకే చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఇజకే అనేటువంటి ఈ వ్యక్తి క్రీస్తుకు పూర్వం 719 నుంచి పరిపాలన చేశాడు యూదా రాజ్యాన్ని. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. ఆ వ్యక్తి హిజ్కియా అనేటువంటి వ్యక్తి దేవుని నమ్మిన వ్యక్తి, దేవుణ్ణి అడుగుజాడలు నడిచిన వ్యక్తి. అతడు అలా నడవటం వల్ల దేవుడు తనకు ఏ విధంగా మేలు చేశాడో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగిన చరిత్ర ఇది, కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇది చరిత్ర, మానవ చరిత్రలో చోటు చేసుకున్న ఒక సంఘటన. ఇది కాదు అనటానికి వీలు లేని సంఘటన. ఇది యథార్థం, ఇది నిజం, ఇది జరిగింది, సత్యం ఇది. ఈ విషయాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఏంటి విషయం రాయించాల్సినంత అవసరం ఏంటి, మనం నేర్చుకునేది ఏంటి అంటే, ఒక వ్యక్తి దేవుని అనుసరించటం వల్ల జరిగే మేలులు ఎలా ఉంటాయో ఆ వ్యక్తి గురించి దేవుడు చెప్తున్నాడు. కనుక మనం ఈరోజు చదువుకుంటున్నాం, మనం ధ్యానం చేస్తున్నాం. నీవు నేను కూడా అలాగ నడవగలిగితే, ఆ దేవుడు ఆ రోజున హిజ్కియాకు ఎలా తోడై ఉన్నాడో ఈరోజు నీకు నాకు అలాగ తోడై ఉంటాడు అన్నది సత్యం. అది బయలుపరుస్తుంది అన్నమాట. అంటే దేవుడు ఆ రోజు ఇజకియాకు ఎలా తోడై ఉన్నాడో, ఆ తోడై ఉండటానికి ఇజకియా నడుచుకున్న నడవడిక, ఇజకియాకు ఉన్నటువంటి విధానాలు, ఆయనకు ఉన్నటువంటి పద్ధతులు, దేవుని పట్ల ఆయనకున్న ఆసక్తిని ఇవన్నీ ధ్యానం చేస్తున్నాం. దానికి కారణం ఏంటంటే మనం అవి నేర్చుకోవాలి. విన్నాము, బాగుంది, మెసేజ్ బాగుంది, లేక సందేశం బాగుంది, ఆ వ్యక్తి చాలా ఆశీర్వదించబడ్డాడు, ఇజకియా అనే వ్యక్తి రాజైనప్పటికీ గొప్ప కార్యాలు చూశాడు అని మనం విని ఆనందించడం కొరకు కాదు. ఇది వినాలి, విని పాటించి తీరాలి, తీరితేనే నీకు ఆశీర్వాదం. కనుక బైబిల్లో రాయబడిన ప్రతి సంఘటన దేవుడు సకల మానవాళి క్షేమం కొరకు, ఆశీర్వాదం కొరకు, ఒక ఆనందకరమైన వ్యక్తిత్వం జీవితాన్ని అవలంబించట కొరకు, కుటుంబాలు దీవించబడత కొరకు, ఏ విధమైన టెన్షన్స్ కానీ ఆందోళన కానీ భయం కానీ లేకోకుండా ఉండటానికి కొరకు సకల మానవాళికి దేవుడు రాయించి పెట్టినటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇది మనకు మార్గదర్శి, మానవుని గురించి చెప్తున్నటువంటి గొప్ప పవిత్రమైన గ్రంథం అది. ఇకపోతే ఇజకియా జీవితంలో మనకు ఇది 4వ వారం. ఈరోజుతో మరి ఈయన జీవితంలో కొన్ని ధ్యానం చేసి దేవుని చిత్తం అయితే మరొక వారంలో మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. ఇజకియా జీవితంలో ఈ 4వ విషయం ఏంటంటే, గడిచిన వారాల్లో ఇజకియా జీవితంలో జరిగినటువంటి 4 అంశాలు నేర్చుకున్నాం. మొదటిది, దేవుని దృష్టికి నీతిగాను యథార్థంగాను నడుచుకున్నాడు. రెండవది, తన జీవితంలో దేవునికన్నా మించినవి ఏదైనా ఉంటే, దేవుణ్ణి చేరుకోవటానికి మధ్య ఏదైనా అడ్డుబండలుగా ఉంటే, లేకపోతే తను ఆనందంగా బతకటానికి, ఆశీర్వాదకరంగా బతకటానికి కారణమైన ఏదైనా దేవునికి సన్నిధికి ఇవి ఆటంకంగా ఉంటే వాటిని పక్కన పెట్టేశాడు. పక్కనంటే ఊరికనే తీసుకెళ్ళి అలా పక్కన పెట్టలేదు, పూర్తిగా చిన్నాభిన్నం చేశాడు. అది మళ్ళీ మళ్ళీ ఉంటే నాకు ఆటంకంగా ఉంటుందని దాని నామరూపాలు చేసేసాడు, లేకుండా చేసి అడ్రస్ లేకోకుండా చేశాడు. మూడోది వచ్చేసరికి విశ్వాస వీరుడిగా బతికాడు. విశ్వాసం కలిగి ఉండటం వలన తన జీవితంలో ఇంకా మరిన్ని అద్భుతాలు ఆయన చూడగలిగాడు హిజ్కియా. నాలుగోది, పోయిన ఆదివారం నేర్చుకున్నాం, దేవుని ఆజ్ఞలను అనుసరించాడు, దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. దేవుని మాట పుటము వేయబడింది, దేవుని మాట మనకు ఎప్పుడు ఆశీర్వాదాన్ని తెస్తుంది, దేవుని మాట మనకు దీవెనలు తీసుకొస్తుంది, దేవుని మాట విన్నవాడు ఎప్పుడు చెడిపోడు. కనుక ఇజకియా దేవుని ఆజ్ఞలను గైకొంటూ దేవుని హత్తుకొని జీవించను అని రాయబడి ఉంది అక్కడ. ఈరోజు 5వది మనం నేర్చుకునే పాఠ్యభాగం ఏంటి అంటే, ఇజకియా జీవితంలో ఒక కొత్త కోణాన్ని మళ్ళీ దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు ఇజకియాను చాలా ఆశీర్వదించాడు. యూదా రాజైన హిజ్కియా చాలా ఆశీర్వదించబడ్డాడు. 2వ రాజుల గ్రంథం 18:7 మనం చదువుకున్నాం, ఇంతకుముందు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తను వెళ్ళిన చోట నెల్లా దేవుడు హిజ్కియాకు తోడుగా ఉండటం వల్ల జయమును పొందెను అని రాశాడు. వాక్య భాగం 2వ దినవృత్తాంతాల గ్రంథం 32:10-33 సుదీర్ఘమైనటువంటి వచనాలు ఇవి. వీటి గురించి ధ్యానం చేయబోయే ముందు ఒకసారి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుందాం. ఆ దేవుడు ఈరోజు మనకు నేర్పించాల్సిన వాక్య భాగాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మనకి ఇవ్వలాగిన చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో ఇక్కడ నిలబడ్డానయ్యా. ఎంతోమంది బిడ్డలు చూస్తూ ఉంటారు ప్రభువా, నీ దాసుడు
బలహీనుడు, నన్ను క్షమించి నీ శిలోచాటన మరుగు చేసుకొని మానవ జ్ఞానాన్ని మరుగు చేసుకుంటుండగా మీ పరసంబంధ జ్ఞానం చేత నన్ను నింపండి. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మాభిషేకంతో మాట్లాడగలుగుటకు నా నోట మీ మాటలు ఉంచండి. నన్ను మీకు సరెండర్ చేసుకుంటున్నాను ఆయన. మీరు నాకు ముందుని నడిపించండి. మా అందరికీ ఆధ్యాత్మిక ఉపయోగకరంగా ఉండే చక్కని ఉపదేశాన్ని ఈరోజు మాకు అనుగ్రహించమని మీ సహాయం కోరుకుంటూ మీ నడిపింపు కొరకు వేడుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హిజ్కియా జీవితంలో ఒక కొత్త కోణం ఏంటంటే దేవుడు బాగా ఆశీర్వదించాడు, దేవుడు బాగా దీవించాడు, ఒక ఘనతను పేరు ప్రఖ్యాతలను ఇచ్చాడు. అది కనుక మనం చూసినట్లయితే సార్ రెండవ రాజుల గ్రంథంలో 18వ అధ్యాయం నుంచి 25వ అధ్యాయం వరకు, అదేవిధంగా రెండవ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం నుంచి 32 అధ్యాయాలు, యెషయా గ్రంథము 36 నుంచి 39 అధ్యాయాలు. ఈ అధ్యాయాలన్నింటిలో రాజైన హిజ్కియా గురించి మనకు ఎక్కువగా రాయబడి ఉండటం మనం గమనిస్తున్నాం. అందుకని ఈరోజు దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే మన కనుక 10వ వచనం నుంచి చూసినట్లయితే విశేషమైన విషయాలు నేను ఇక్కడ మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. 32వ అధ్యాయం 10 నుంచి 18వ వచనాలు చూసినట్లయితే అష్షూరు రాజు సన్హెరీబు వీళ్ళని భయపెడుతూ, యూదులను యూదా రాజ్యాన్ని భయపెడుతూ బలహీనమైన మాటలు పలుకుచు నిరుత్సాహపరుచుతూ యూదా వారిని యెరూషలేం వారిని తూలనాడుతూ మాట్లాడుతున్న సన్నివేశం 10 నుంచి 18 వచనాల వరకు ఉంటుంది. అక్కడ అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక చదవటానికి టైం సరిపోదు. ఇకపోతే ఇలాగ ఎప్పుడైతే అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజైనటువంటి హిజ్కియాను తన ప్రజలను భయపెడుతున్నాడో బలహీనపరుస్తున్నాడో, ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని ఆదుకుంటాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేవుడు కూడా మిమ్మల్ని ఏం కాపాడలేడని విర్రవీగుతూ ఆ యొక్క సన్హెరీబు మాట్లాడుతున్న విధానాలు మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ఒకసారి ఒక వచనం నేను చదువుతాను. 13వ వచనం కనుక చూస్తే, నేనును నా పితరులను ఇతర దేశముల జనులకందరికీ ఏమేమి చేసితుమో మీరెరుగరా, ఆ దేశ జనుల దేవతలు వారి దేశములను నా చేతిలో నుండి ఏమాత్రమైన రక్షింపగలిగి ఉండెనా. అంటే అష్షూరు రాజు సన్హెరీబు యూదారాజు అయినటువంటి హిజ్కియాను తన ప్రజలను భయపెడుతున్నాడు. ఏమంటున్నాడు, నేను నా పితరులు ఇతర దేశముల మీద పడ్డప్పుడు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కానీ దేవతలు కానీ మమ్మలేమని చేశారా, వాళ్ళు ఏం చేయలేకపోయారు కదా, మా చేతిలో నుంచి ఏ దేశాన్ని విడిపించలేకపోయారు కదా. 14వ వచనం అంటాడు, మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుంచి విడిపింపగలడు అనుకున్నటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్తుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒకడైనా ఉండెనా. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి, మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుండా అతను నమ్ముకోమాకండి. ఏ జనుల దేవుడైనను, ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపగలేకపోయాను కదా. మీరు ఎరుగరా, అష్షూరు రాజు యూదా ప్రజలను మభ్యపెడుతూ బలహీనపరుస్తూ నిరుత్సాహపరుస్తూ మోసపూరితమైన మాటలు పలుకుతూ మిమ్మల్ని ఎవడు రక్షించలేడు నా చేతిలో నుంచి, మిమ్మల్ని కాపాడే ఏ దేవుడు ఏ దేవతని నన్నేమి చేయలేరు, ఇంతకుముందు ఎన్నో రాజ్యాలను జయించాం, వాళ్ళకు దేవతలు లేరా, వాళ్ళకు దేవుళ్ళు లేరా, వాళ్ళు ఏం చేయగలిగారు, అనేక రాజ్యాలను జయించాం మేమని సన్హెరీబు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజ్యాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. ఆ టైంలో జరిగిన సంఘటన ఏంటంటే అది 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే ఇవన్నీ వింటున్నటువంటి హిజ్కియా రాజు, అదేవిధంగా ప్రవక్త అయినటువంటి యెషయా ఇలాగ అంటున్నారు, యూదా రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడు యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెడుతూ ఉన్నారు. అష్షూరు రాజు సెన్హెరీబు మీ రాజ్యానికి ఎవడు నా చేతుల నుంచి కాపాడలేడు అని భయపెడుతుంటే అప్పుడు యూదారాజు అయినటువంటి హిజ్కియా తనతో పాటుగా ప్రవక్త అనే యెషయా ఇద్దిరువురు కలిసి ఆ శత్రు యొక్క రాజు యొక్క మాటలు విని ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా జరిగిన గొప్ప సంఘటన ఏంటంటే 21వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన దూతను పంపించి అష్షూరు దండులో ఉన్నటువంటి పరాక్రమశాలులందరినీ సేనానాయకులను నాశనము చేశాడు. ఆ దెబ్బతో అష్షూరు రాజుకు సెన్హెరీబు అది విని తన దేశానికి పారిపోయి ఒక దేవాలయంలో ఒక గుడిలో దాసుకుంటాడు. దాసుకున్నప్పుడు తన సొంత కుమారులే వచ్చి కత్తి చేత సెన్హెరీబును చంపేస్తారు. విర్రవీగాడుగా, దేవుని ప్రజల మీద కత్తి దూశాడుగా, మిమ్మల్ని ఎవడు రక్షిస్తాడో, మిమ్మల్ని రక్షించగల దేవుడెవడో, దేవత ఎవరో రమ్మనండి, ఇంతకుముందు నేను నా పితరులు
మా తాతలు తాతలు దేశాలన్నీ జయించేశాం, మాకెవడు ఎదురులేడు. ఈరోజు మీరే మీరే పాటి వాళ్ళు, వాళ్ళందరి చరిత్ర మీకు తెలియదా? ఈరోజు మీరు కూడా మాకు సరెండర్ అవ్వాల్సిందే, మీరు మా చేతి కిందకి రావాల్సిందే అని దేవుని ప్రజలైన యూదా రాజ్యాన్ని సన్హెరీబు గర్వాంధుడే హెచ్చరిస్తున్నప్పుడు దేవుడు చాలా సునాయాసంగా రాజైన హిజ్కియా ప్రార్థన, ప్రవక్త అయిన యెషయా ప్రార్థన విని రాజు ఏం చేశాడంటే ఒక దేవదూతను పంపించి దేవదూతను పంపించి సెన్హెరీబు రాజు యొక్క సైన్యంలోకి చొరపడి నాయకుల్ని బలశూరుల్ని అందరినీ చంపేసేశాడు. ఒక్క దూత వచ్చి బలమైనటువంటి బలశాలను చంపేశాడు. ఈ మార్త విని సెన్హెరీబు వాళ్ళ దేశానికి పారిపోయి దేవాలయంలో దాచుకుంటే పిరికోడు మా నాన్న పారిపోయి వచ్చేసాడని సొంత కొడుకులే తెలుసుకొని ఆ గుళ్ళోకి వెళ్ళి దేవాలయంకి వెళ్ళి తన తండ్రిని కత్తితో చంపేస్తారన్నమాట. 22:23 కనుక మనం చూసినట్లయితే ఇలాగ రాయబడి ఉంది. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను, యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సెన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడెను. 22:23 అంటాడు. ఇంకా దేవుడు ఎంత ఘనతనిచ్చాడంటే అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలు, యూదారాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చి ఇచ్చారు. అందువలన అతడు అప్పటి నుండి సకల దేశముల దృష్టికి ఘనత నొందినవాడాయను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలైన వాళ్ళకి దేవుడు నేర్పించే ఒకే ఒక ముఖ్యమైన ఆయుధం ఏంటంటే, నువ్వు ఏది జయించాలన్నా నీకు ముందు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నీకే ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, సాతాని క్రియలు వెంటాడుతున్నా, అనారోగ్యం వేధిస్తూ ఉన్నా, నీ బంధువులు నిన్ను ఒంటరి వాళ్ళని చేసినా, నీకున్న కష్టాలు నిన్ను కృంగదీస్తున్నా, నీకున్న వ్యాధులు నిన్ను బాధపరుస్తున్నా, ఇటన్నిటి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ యూ జస్ట్ డిపెండ్ అపాన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడాలి, దేవుని ఆశ్రయించాలి. వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, మనకన్నిటికీ దిక్కు జవాబు ఆయన యేసుప్రభువారు ఒక్కడే. నా తల్లి, నా తండ్రి, నా దైవము, సమస్తము ఆయనే. నీ కష్టం వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తావుగా, నీకు బాధ కలిగితే తల్లి దగ్గరికి వెళ్తావుగా, నీకు ఏదైనా అవసరం అయితే మమ్మీ డాడీ అంటూ పరిగెడతావుగా, అంతకన్నా ఇంకా పితరులుంటే తాతయ్య నాయనమ్మ అంటూ పరిగెడతావుగా, నువ్వు ఒంటరివాడు అయినప్పుడు భయపడుతున్నప్పుడు కంగారు పుడుతున్నప్పుడు నీ పెద్దల దగ్గరికి వెళ్తావుగా. ఏ శారీరకమైనటువంటి విషయాల మీద నువ్వు వాళ్ళ పరిగెడుతున్నప్పుడు ఈ అందరికీ సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు, పరమ తండ్రి అయిన దేవుడు మనందరికీ దేవుడుగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడని చెబుతున్న ఆయన దగ్గరికి నీ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళవు? నా బాధలు, నా కష్టాలు నన్ను కృంగదీస్తున్నప్పుడు, నా వ్యాధులతో కృంగదీస్తున్నప్పుడు నా తండ్రి, నా తల్లి, నా దైవం అయిన యేసు ప్రభు నన్ను ఎందుకు అనుకోవట్లేవు? పాట పాడతానికి మాత్రం పాడతాం అందరూ, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. పొద్దాకా పాటలు భలే ఉజ్జీవంగా పాడతాం, భలే ఆరాధన చేస్తాం, కానీ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నటువంటి జ్ఞానం మనకు ఎందుకు కలగదు అనేది నా ప్రశ్న ఇక్కడ. వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను ముట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ మనకు దూరం అయిపోయినా, కష్టాలు మనల్ని వెంటాడుతున్నా, నా దేవుడు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణమిచ్చిన యేసుప్రభు వారు నాకు తోడుగా ఉన్నాడని ఓ నిరీక్షణతో విశ్వాసంతో పరిగెట్టి ఆయన పాదాల మీద పడితే ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ఆయుధము నీ ఎదుటి నిలబడదు, అది వర్ధిల్లదు. దేవుడు నీ పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? కనుక హిజ్కియా జీవితంలో హిజ్కియాకు, యూదా రాజ్యానికి దేవుడు తన వాళ్ళ పక్షాన ఉండగా అష్షూరు రాజైన సన్హెరీబు ఎవడండి ఏం చేయగలుగుతాడు?
అలాంటి రాజ్యాలను రాజులను సృష్టించిన వాడు సర్వశక్తి చక్రవర్తి అయిన మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సర్వలోక చక్రవర్తి ఆయనే. ఆయన సింహాసనం శాశ్వత కాలం ఉంటుంది. ఆయన లేని పరిపాలనలే లేదు. ఆయన గుర్తు తెలియని ప్రదేశమే ఈ ప్రపంచంలో విశ్వంలోనే లేదు. ఇంకా అశూర రాజు ఏం చేయగలుగుతాడు? బలశాలుడైతే అయ్యుండొచ్చు, కానీ అంతకన్నా బలశాలి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే అశూర రాజు పారిపోయి చనిపోయాడో, హిజ్కియా రాజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. రెండవ రాజుల గ్రంథం మనం నేర్చుకున్నట్టుగా 18వ అధ్యాయంలో హిజ్కియా వెళ్ళిన చోటకల్లా దేవుడు తోడుగా ఉన్నాడు. వై? బికాస్ హీ హ్యాజ్ ఏ యాటిట్యూడ్ ఈజ్ వెరీ నైస్ టువర్డ్స్ ద లార్డ్. దేవుని వైపు తన యొక్క ప్రవర్తన, తన యొక్క గుణగణాలు దేవుడు మెచ్చే విధంగా ఉన్నాయండి. అందుకే తను వెళ్ళిన చోటల్లా వేరెవర్ హీ గోస్, ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, ఇక్కడికి అక్కడికి నేను ఇప్పుడు విపులీకరించి చెప్పలేను, కానీ ఎక్కడికి వెళ్ళనివ్వండి, అక్కడ ఆయన వెనకాలే దేవుడు తోడుగా ఉన్నాడు. నీడైన మనల్ని వెంటాడే క్షణం కనగబడతాం, కానీ దేవుని అడుగుజాడలో దేని ఆజ్ఞల ప్రకారం దేవుడు నచ్చిన విధంగా, దేవుడు మెచ్చిన విధంగా, దేవుడు సంతోషించిన విధంగా ఏ వ్యక్తి నడుస్తాడో ఆ వ్యక్తి జీవితపు వెనకాల ప్రతి క్షణము దేవుని యొక్క సన్నిధి తోడుగానే ఉంటుంది. అందుకే నీడ ఒక వెంటాడే టైం వస్తుంది. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యుడు మన నత్తి మీద ఉంటే మన నీడ మనకే కనపడడు. ఆ టైంలో నీడ మనకు లేదు, మనతో కనపడదు, కనుక నీడ ఎక్కడికి పోయిందో అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రతి క్షణం నీ ఉశ్వాస నిశ్వాసలో దేవుని యొక్క ఆత్మ నీతోనే ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని ఇక్కడ ఈ ఎప్పుడైతే ఈ రాజైన హిజ్కియా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడో, శత్రువు పారిపోయాడు, ఇక ఆయన ఘనత కీర్తి ప్రభావాలు ఎలా పెరిగిపోయాయో ఇక్కడ మనకు కనపడుతుంది అన్నమాట. మనం ఒకసారి మళ్ళీ 24-25 వచనాలు చూసినట్లయితే, దేవుడు ఆయనను అన్ని విధాలుగా కాపాడి నలుదిక్కుల దేవుడు ఆయనకు మంచి భద్రతను ఏర్పాటు చేశాడు హిజ్కియా రాజుకి. 24వ వచనంలో చూసినట్లయితే, రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనం 25వ వచనంలో చూసినట్లయితే, ఎంతగా ఆయనకు పేరు ప్రఖ్యాతులకు సంపాదించాడో, దేవుని కృప ఆయనకు ఎంతగా వెంటాడుతూ వచ్చిందో ఆ 2 వచనాలు మనం చూస్తున్నాం. ఆ దినములలో హిజ్కియా రోగి అయిన మరణదశలో ఉన్నాడు. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును బయలుపరిచి అతనికి సూచన ఒకటి దయచేశాను. అయితే 25వ వచనంలో చూస్తే, అయితే హిజ్కియా మనస్సును గర్వించి తమకు చేయబడిన మేలులు తగినట్లుగా ప్రవర్తించనందున అతని మీదికి యూదా యెరూషలేము వారి మీదికి కోపము రాగా హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము క్రాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనిరి. కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదికి రాలేదు అని రాశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇక్కడ ఎంతగా ఘనత పొందాడో, ఎంత విస్తారమైన సంపద సంపాదించుకున్నాడో దీని వచనాల వెనకాల మనం కనుక చూసినట్లయితే, ఇంకా దేవుడు అంటే హృదయగరం వచ్చేసింది, దేవుడు ఒక రోగాన్ని పెట్టాడు. దానికి కారణం ఎందుకంటే 27వ వచనంలో దానికి కారణం చెబుతున్నాడు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగను. అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను నానా విధములకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాటికి బొక్కసములను కట్టించను. ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు శాలలను మందలు దొడ్లను కట్టించను. అతనికి మరి దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసి నందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందలను అతడు సంపాదించను. ఇలాగా హిజ్కియా సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను అని రాశాడు. అంటే 27వ వచనం నుంచి 29వ వచనం వరకు నేను ఇప్పుడు చదివాను. అంటే ఎంత విస్తారంగా ఆశీర్వదించబడ్డాడో హిజ్కియా, ఎంత గొప్పగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి హిజ్కియాకి. అందుకని అంటున్నాడు 29-30వ వచనంలో ఆఖరిలో, హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును వృద్ధి పొందెను. దేనికైతే పూనుకునేవాడో, ఏ పనికైతే సాధించాలనుకునేవాడో, ఏ పని కట్టాలనుకునేవాడో, ఏదైతే చేయాలనుకునేవాడో, వాటన్నిటి విషయంలో దేవుడు అతనికి తోడుగా ఉండట సర్వ ప్రయత్నం సఫలం చేశాడు. 30వ వచనం మొదటి మాటలో చూస్తే, హిజ్కియా గిహోను కాలువకు ఎగువను వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దానిని తెప్పించను. ఇక్కడ రాయబడిన మాటకి ఏంటో తెలుసండి, క్రీస్తుకు పూర్వం 719 సంవత్సరాల కాలంలో హిజ్కియా పరిపాలన చేశాడు. ప్రాజెక్టులు ఈరోజు ఎవరో అమెరికాడో ఇంగ్లాండో బ్రిటానోడో లేకపోతే మన భారతీయుడు కనిపెట్టిన ప్రాజెక్టు కాదండి. ఇదిగో హిజ్కియా ప్రాజెక్ట్ ఇక్కడే కట్టాడు. క్రీస్తుకు పూర్వం 719 సంవత్సరాలు ప్రాజెక్టు కట్టాడు ఆయన కాలువల మీద. ప్రాజెక్టులు ఇప్పుడు బైబిల్ అవుట్ ఆఫ్ బైబిల్ కట్ తెచ్చినవన్నీ ఏమీ లేవు.
ఓ ప్రాజెక్ట్ కావాలన్నా, ఒక యంత్రం కావాలన్నా, ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక గాలి, ఒక శాస్త్రం, ఏది కావాలన్నా బైబిల్లోనే ఉందండి. అందుకే ప్రాజెక్ట్ కట్టిన మొట్టమొదటి వ్యక్తి ఇదిగో ఇక్కడ మనకు కనపడుతున్నాడు. ఈజకియా కాలువ మీద ప్రాజెక్ట్ కట్టాను, ప్రాజెక్టు కట్టి రావాల్సిన నీళ్లను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకుని వెళ్ళాను. ప్రాజెక్టులు కట్టిన విధానం మనకు బైబిల్ గ్రంథంలో ఇక్కడే కనపడుతుంది. దీని అనుసరించే ప్రాజెక్టులు కట్టకరావడం మొదలుపెట్టారు. నమ్మండి, బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం, దైవ గ్రంథం, మానవాళిని ఆశీర్వదించే గ్రంథం, మానవాళికి మార్గాన్ని చూపించే గ్రంథం. ఈ గ్రంథంలో రాయబడిన ప్రతిదీ కూడా మానవాళి ఉపయోగం కొరకు రాయబడి ఉంది. అంతకు మించి దైవ సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, మానవుడు ఎక్కడికి వెళ్ళాలి, మానవుడు మరణానంతరం ఏం కాబోతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అన్నిటికీ జవాబు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే. అందుకనే ఇక్కడ రాయబడిన 30వ వచనంలో హిజ్కియా అట కాలువ మీద ఆనకట్టలు కట్టాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి, దావీదు పట్టణం నుంచి ఎగువ నుంచి దిగువకు దావీదు పట్టణానికి నీళ్లు వెళ్ళకపోతే నీళ్లు వెళ్ళాలని కాలువ కట్టేసి పంపించాడు అక్కడ. అందుకే ఆయన చేసిన ప్రతి ప్రయత్నం ఆశీర్వదించబడింది. ఆయన ఆనకట్ట కట్టాలనుకున్నాడు, దేవుడు ఆశీర్వదించాడు, ఆనకట్ట కట్టించేశాడు. ఒక కాలువ మీద, గీహోన్ అనే కాలువ మీద కట్టించి ఒక ఎగువ నుంచి ఇంకో దానికో స్థాయికి నీళ్ళు వెళ్ళటానికి ఆ కట్టడం, ఆ ఆనకట్ట ఉపయోగపడింది. అందుకని సర్వ ప్రయత్నాల్లో హిజ్కియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇలా తోడుగా ఉండి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి, గొప్పగా ఆశీర్వదించబడ్డ. అందుకే నేను చెప్పాను కదా, 32:27-30 ఆయన పేరు ప్రఖ్యాత అన్ని వైపుల నుండి దేవుడు కాపాడటం వల్ల సకల జనుల దృష్టికి ఘనత నొందాడు, అష్టైశ్వర్యాలు వచ్చాయి, అనేక రీతిలో ఆశీర్వదించబడ్డాడు, సర్వ ప్రయత్నం దీవించబడింది, అన్నిటిలో వర్ధిల్లాడు. వర్ధిల్లగానే జరిగిన సంఘటన ఏంటో తెలుసా? మళ్ళీ నేను చదివాను కదా ఇందాకే, అతి విస్తారమైన కలిమి వచ్చినందున, ఘనత వచ్చినందున, దాని ద్రాక్షరసంలో వచ్చినందువలన, పశువుల మందలు, గొర్రెల మందలు కలిగినందువలన హిజ్కియా కలిగిన గొప్ప మనిషి ఏంటంటే హృదయమునందు గర్వం పడ్డాడు, గర్వం వచ్చేసింది. ఒకని కలిమి విస్తరిస్తే ఎంతటి అపాయకరమో మనకు బైబిల్లో పదే పదే దేవుడు హెచ్చరించాడు. హిజ్కియాకు కలిమి ఎక్కువయ్యేసరికి గర్వపడ్డాడు, గర్వపడేసరికి దేవుని మర్చిపోయి ఉంటాడు. ఇంకా మిగతా అధ్యాయాలు మనం చదువుకుంటూ వెళితే ఇప్పుడు కోట్ చేయడానికి వీలు పడదు, సమయం సరిపోదు. కనుక గర్వపడ్డాడు, గర్వపడిన వెంటనే దేవుడు ఇస్తున్నాడు, ఏమిస్తున్నాడంటే పరీక్ష పెడుతున్నాడు. ఇక్కడ వెంటనే ఒక మరణకరమైన రోగం వచ్చింది. అందుకనే ఈ యొక్క 4వ భాగంలో ఈ సబ్జెక్ట్ నేను పెట్టుకున్న పేరు ఏంటంటే హిజ్కియా పరీక్షించబడ్డాడు, పరిశోధించబడ్డాడు. అతన్ని దేవుడు శోధించడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు గర్వపడ్డ వెంటనే దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఏం పరీక్ష అంటే తనకు మరణకరమైన ఒక రోగాన్ని దేవుడు పెట్టించాడు. హిజ్కియా మనసును గర్వించినందున, దేవుడు చేసిన మేలులన్నీ మరిచిపోయినందున హిజ్కియా మంచం మీద పడిపోయాడు, రోగంతో బాధపడుతున్నాడు. ఈ టైంలో ఏం చేస్తాడు దేవుడు? ఒక పరీక్ష పెడతాడు. నీకు ఆశీర్వదించినప్పుడు, గర్వం వచ్చినప్పుడు, నీ పేరు ప్రఖ్యాత పెరిగినప్పుడు, నీకు అహంకారం ఎక్కువైపోయి గర్వం ఎక్కువైపోతే కనుక అది దేవుని పరీక్షను గుర్తుపెట్టుకోవాలి. నీకు ఐశ్వర్యాలు రావచ్చు, ఆరోగ్యం కలగవచ్చు, లేకపోతే నీకు అన్ని సంతృప్తికరమైన జీవితం ఉండొచ్చు. ఆ టైంలో దేవుడు నిన్ను ఒక పరీక్ష పెడతాడు. నీకు ఆయన మేలును మర్చిపోకుండా ఉండటానికి ఆయన ఒక మేలును, ఒక పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఇది నాకు ఎందుకు వచ్చింది, దీని వెనకాల కారణం ఏంటి అని నువ్వు అనుకోవాలి. గ్యారంటీ ప్రశ్న వేసుకోవాలి. వెళుతూ వెళుతున్న మార్గంలో ఒక్కసారిగా నీకు ఏదో ఒక వ్యతిరేకత వచ్చింది, ఒక శోధన వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. ఆ టైంలో నువ్వు నిలబడి ప్రార్థన చేయాలి, ప్రభువా వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు మీ రైట్ నౌ, ఇది ఎందుకు నాకు కలుగుతుంది నాయన, ఇంతవరకు నేను బాగానే ఉన్నానే, అందరి చేత పొగడబడుతున్నాను, అందరి చేత శభాష అనిపించుకున్నాను, నా ఆధ్యాత్మిక జీవితం, నా ప్రార్థన జీవితం, నా విశ్వాస జీవితం బలముగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకేలా నాకు ఎదురైంది ప్రభు అని ఒక క్షణం నువ్వు ఆగి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మదేవుని సాయం కోరుకుంటే వెంటనే నీకు దేవుడు జవాబునిస్తాడు. కానీ గర్వం కలిగిన మనస్సు నిన్ను నిలబడనివ్వదు, ప్రశ్నించనివ్వదు, ఎత్తుక్కోనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు. అన్నీ ఉన్నాయిగా, విస్తారంగా తృప్తికరమైన జీవితం ఉందిగా, సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంది కదా, కనుక ఏం చేస్తావు నువ్వు? వెనక్కి చూసుకోవు, గర్వంతో ముందుకెళ్తా. అందుకే దేవుడు పరీక్ష పెట్టాడు, రోగంతో మొత్తాడు. అందుకనే యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో ఈయన విషయాలను చూస్తే మళ్ళీ ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేశాడు, ప్రభువా ఇదిగో నన్ను క్షమించు, నా కార్యాలను చూసావు కదా, నా భక్తి జీవితాన్ని చూసావు కదా, ఒకసారి క్షమించు, నాకు అవకాశం ఈ నాయనని ఎంతో వేదన పడ్డాడు. తన చేసిన వాటన్నింటినీ గుర్తు చేసుకున్నాడు, తన దేవుడికి చేసినటువంటి విషయాలన్నీ గుర్తు చేసుకున్నాడు, దేవుని పట్ల తన జీవితాన్ని గుర్తు చేసుకున్నాడు, దేవుని పట్ల తను నిర్వర్తించిన పనులన్నీ గుర్తు చేసుకున్నాడు, దేవుని కొరకు ఎలా త్యాగమై బతికాడు గుర్తు చేసుకున్నాడు.
ఈ ఒక్క కర్మాన్ని క్షమించు నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, గోడ దగ్గరికి వెళ్ళి ఏడ్చి ప్రార్థన చేశాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు మీరు చదివినట్లయితే ఆయన ఎంత బాధపడి వేదన పడి చదివాడో ప్రార్థన చేశాడు అర్థమవుద్ది. అప్పుడు దేవుడు వెంటనే యెషయాను పంపించి, ఇదిగో నా దాసుని ప్రార్థన ఆలకించాను, నువ్వు వెళ్ళి నీ ప్రార్థన ఎన్నాడు దేవుడని చెప్పి ఇంకొక 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ను పొడిగించానని చెప్పమంటాడు. హల్లెలూయా. దేవుడు తన గొప్ప తన యొక్క కరుణ దయ కృప కటాక్షములో నుంచి మన ప్రార్థనకు జవాబునిచ్చి మళ్ళీ మనల్ని ఆదుకునే మంచి దేవుడు ఆయన. పాపం చేసినప్పుడు, గర్వం వచ్చినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు ఆయనను వేదన పడుతున్నప్పుడు దేవుడు గ్యారంటీ క్షమించి మళ్ళీ ఆయన కృపను కృమరిస్తాడు. కానీ ఈలోగా నీవు చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా జ్ఞాపకం చేసుకోవటానికి? నీకు వ్యాధి కలిగింది, ఒక బాధ వచ్చింది, ఒక శోధన వచ్చింది అనుకో, ఆ శోధనలో నీవు ఇంతకుముందు దేవుని పట్ల చేసిన మంచి కార్యాలు ఏమైనా కనపడుతున్నాయా? వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా మంచి చేసి పెట్టావని సమాజంలో కానీ సంఘంలో కానీ మంచి చేయి. ఆ మంచి ఒక రోజున నిన్ను కాపాడుతుంది. హిజ్కి ఆ మంచి చేశాడు, ఆ మంచి మళ్ళీ దేవుని సన్నిధిని జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా ఈరోజు గర్వపడ్డాను, కానీ ఒకప్పుడు మంచి చేశాను కనుక ఆ మంచిని జ్ఞాపకం చేసుకున్న ఒక అవకాశం ఈ ప్రభువా, నన్ను నా తండ్రి, నా ప్రభువా, నా రక్షకుడు అని వేదన పడ్డాడు, కన్నీరు కార్చాడు, అంగలార్చాడు, దుఃఖపడ్డాడు కనుక దేవుడు వెంటనే ఆయన ప్రార్థన అంగీకరించాడు. పూర్వమే ఉన్నటువంటి మంచి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకొని హిజ్కి యొక్క లైఫ్ ఇచ్చాడు. అప్సైడ్ డౌన్స్ మనకు వస్తాయి, కష్టాలు కన్నీరు ఎదురవుతాయి. ఆ టైంలో మనం నిలదొక్కుని బతికిన వాడే గొప్ప సిలువ సైనికుడు, క్రైస్తవ సైనికుడుగా బతకగలుగుతాడు. ఇదిగో ఈయన జీవితంలో మంచి పోరాటం పోరాడుతూనే వచ్చాడు. చిన్న పరీక్ష ఎదురైంది, తప్పిపోయాడు, వెంటనే తెలుసుకున్నాడు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నాడు, గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కనుక జీవితంలో చాటుపడలకు భయపడి పిరికి పందలాగా పారిపోతే దేవునికి మహిమ కలగకపోగా నీ జీవితం నా జీవితం నవలపాలైపోద్ది. ఒకనొక సందం ఒక యుద్ధం జరుగుతుంది. అలెగ్జాండర్ ది గ్రేట్ అనే చక్రవర్తి కాలంలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధం బాగా జరుగుతుంది, అలెగ్జాండర్ చక్రవర్తి గారు ఆరాధిస్తున్నారు. యుద్ధం ఎలా జరుగుతుందంటే, అయ్యా హోరాహోరీ జరుగుతుంది, బీభత్సంగా జరుగుతుందని సైనికులు ఎప్పటికప్పుడు వార్తను పంపిస్తున్నారు. ఈ సమయంలో నేనే వెళ్ళి స్వయంగా చూద్దామనే ఆ ఉత్కంఠ భరితమైన వాతావరణంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి గుర్రం ఎక్కి యుద్ధ రంగంలోకి పరిగెడుతున్నప్పుడు ఒకడు యుద్ధం మీద ఆయనకి ఎదురుకుండా వస్తున్నాడు. వస్తున్న వ్యక్తిని ఆపేశాడు. ఎలా, నువ్వెవరు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, యుద్ధం ఎలా జరుగుతుంటే? బాగా జరుగుతుందయ్యా, కానీ ఆ భయంకరమైన యుద్ధంలో ఏం జరుగుద్దో ఏంటన్న భయంతో నేను మళ్ళీ పరిగెడుతున్నాను అని అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, నీ పేరేంటని అడిగాడు చక్రవర్తిగా అలెగ్జాండర్ చక్రవర్తి. ఆ కుర్రాడు అన్నాడు, ఆ గుర్రం మీద ఉన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అండి అని చెప్పాడు. అలెగ్జాండరా, అదేంటి అంత గొప్ప పేరు పెట్టుకుని ఉంటే? అవునండి, అలెగ్జాండర్ చక్రవర్తి, మా చక్రవర్తి గారు, ఆయన గొప్ప పరాక్రమశాలి, ఆయన పేరు జ్ఞాపకం చేసుకుంటూ మా అమ్మగారు నాకు ఈ పేరు పెట్టిందని అన్నాడు. మరి ఏంటి అంత గొప్ప చక్రవర్తి పేరు పెట్టుకుని యుద్ధం నుంచి పారిపోతున్నావని అడిగితే, అయ్యా ఆ యుద్ధం నేను చేయలేను, నా ప్రాణం ఎక్కడ పోద్దని భయం వేస్తుంది, హోరాహోరిగా భీకరంగా భయంకరంగా యుద్ధం జరుగుతుంది, ఎక్కడ చూసినా అక్కడ తలకాయలు పగిలిపోతున్నాయి, తలకాయలు నరికేస్తున్నారు, నా వల్ల కాదు, పరిగెడుతున్నాను అన్నాడు. అప్పుడు అన్నాడు ఆయన, అయితే నేనెవరో తెలుసురా అని అడిగాడు. ఆయన అడిగి, మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. నువ్వు పేరు పెట్టుకున్నావే అలెగ్జాండర్ ద గ్రేట్ అనే చక్రవర్తి అన్నావే, ఆయననే నేను రా అన్నాడు. వెంటనే స్టన్ అయిపోయాడు. అయ్యో అలెగ్జాండర్ ద గ్రేట్ అంటే మీరేనా అనుకున్నాడు. ఎరా, అంత చక్రవర్తి పేరు పెట్టుకొని యుద్ధం చేయకుండా, యుద్ధంలో చచ్చిపోకుండా, యుద్ధమో వీరమరణమో అన్నట్లుగా నువ్వు యుద్ధం చేయాలి, కానీ నాలాంటి గొప్ప చక్రవర్తి పరాక్రమశాలి యొక్క పేరు పెట్టుకొని పిరికి పందలాగా పారిపోయి వస్తావా? యుద్ధమో వీరమరణమో, ఒకసారి నువ్వు ఒక అడుగు యుద్ధ భూములు అడుగు పెట్టిన తర్వాత చస్తే చావాలి, బతికే బతకాలి, ఏం చేస్తావు నిర్ణయించుకో, ఈ రోజు నుంచి నీ పేరన్న మార్చుకో, బ్రతుకు మార్చుకొని వెళ్ళి యుద్ధమన్న చేయమని అక్కడికక్కడ నిలబెట్టి అడిగేసరికి ఆడు ఏం జవాబు చెప్పాలో తెలియక బతికితే గితికితే శనకాలన్న బతుకుతాననుకున్నాడేమో, అయ్యా నేను పారిపోతాను, మా అమ్మకు నేను ఒక్కనే కొడుకు అనుకున్నాడు, యుద్ధ భూమి నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. అయితే అక్కడ ఆగమన్నాడు. ఇక నుంచి నీ పేరు అలెగ్జాండర్ ద గ్రేట్ అని పిలిపించుకో మాకురయ్, మళ్ళీ నీ గురించి నేను ఆరాధిస్తాను, నాకు కనపడింత నేను మేము నిన్ను మీ తల్లిని ఉరికమ్మ మీద ఎక్కించి సకల ప్రాణాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా మిమ్మల్ని ఉరి తీపిస్తానని హెచ్చరించి పంపించేశాడు. దేవుని ప్రజలారా, క్రైస్తవం ఏమంటే యుద్ధం. యుద్ధంలో కడుగుపెట్టిన మనం వీరమరణమైన చెందుదాం, కానీ ఒకసారి క్రైస్తవుడని పేరు పెట్టుకున్న తర్వాత బ్రతుకు మారిపోవాలి, పేరు మారిపోవాలి. కనుక ఈజీకి అలాగా అప్సైడ్ డౌన్స్ మన జీవితంలో వస్తాయి, యుద్ధంలోనే ఉందాం, ఏసై కొరకు బతుకుదాం, ఏసై మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇలాంటి క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆటపోట్లు వస్తాయి, వాటన్ని జయించగలిగే జీవితం, ఆ విశ్వాస అలా బలమైన విశ్వాస జీవితం పరిశుద్ధాత్మ మనందరికీ ఇస్తాడు. ఈ వాక్యం ద్వారా మనందరం ప్రభావితులమై దేవుని కొరకు నిలబడాలని ఆశపడుతూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. మే గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. దయగల తండ్రి, విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి, పరిశుద్ధాత్మదేవ మీ సహాయం అనుగ్రహించండి. క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఓడిపోకుండా ఉండగలిగే శక్తిని, విశ్వాసాన్ని మా అందరికీ అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.